హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ బాలాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సిరి బాలాజీ. సో ఈ సమ్మర్లో ఎండలు ఎక్కువైపోయాయా? మీకు ఫ్యాన్ గాలి సరిపోవడం లేదా? మీరు కూలర్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే, తప్పకుండా సేవ్ చేసి పెట్టుకోండి. సో వీలైతే ఒక లైక్ కొట్టేయండి. సో ఎవరైనా సరే కూలర్ కోసం చూస్తుంటే వాళ్ళకైతే ఈ వీడియో రికమెండ్ అవుతుంది, చాలా యూజ్ అవుతుంది. సో నేనైతే అండర్ 10,000లో బెస్ట్ బడ్జెట్లో బెస్ట్ కంపెనీ నుంచి బెస్ట్ స్పెసిఫికేషన్స్లో ఒక 5 కంపెనీ బ్రాండ్స్ కూలర్స్ని అయితే చూస్ చేసుకోవడం జరిగింది ఫ్లిప్కార్ట్ నుంచి. సో అవేదో మీకైతే చెప్తానన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, లలిత జ్యువెలరీస్ గుండంగులు చెప్పినట్టు డబ్బులు ఎవరికి ఊరికే రాదు కాబట్టి పెట్టే ప్రతి ఒక్క రూపాయికి కొన్ని ఫ్యూచర్స్ యాడ్ అనే ఉండాలని కోరుకుంటాం కాబట్టి ఆ ఫ్యూచర్స్ వచ్చేసి ఫస్ట్ పవర్ కన్జంప్షన్. సో మన మిడిల్ క్లాస్ వాళ్ళకి మెయిన్గా పవర్ అనేది మెయిన్ కాబట్టి కన్జంప్షన్ బిల్ వచ్చేసి ఫస్ట్ పవర్ కన్జంప్షను, దాని తర్వాత వచ్చేసి సైజు. సో ఫస్ట్ కూలర్ కొనేటప్పుడు మనం హాల్కి కొంటున్నామా లేదంటే బెడ్రూమ్కి కావాలనా, సో లేదా అంటే కిచెన్కి కావాలా, ఆఫీస్ ఏరియాకి కావాలా, అంటే స్క్వైర్ ఫీటు 300 స్క్వేర్ ఫీటా 200 స్క్వేర్ ఫీటా, రూమ్ యొక్క విస్తీర్ణం ఎంతో చూసుకోవాలన్నమాట. సో అదేవిధంగా టైప్స్, డెజర్ట్ కావాలా కూలర్, లేదంటే టవర్ టైప్ కావాలా, లేదంటే ఇంకా వేరే క్యూబ్ షేప్ కావాలా, సో ఇటువంటివన్నీ మనం చూసుకోవాలి. దీంతోపాటు ఇప్పుడు వచ్చే కూలర్లలో హనీకూమ్ అని చెప్పి ఒకటి వస్తుంది అనమాట, ప్యాడ్స్. ఈ కూలింగ్ ప్యాడ్స్ హనీకూమ్ కావాలా లేదంటే గడ్డిది ఉంటే పర్లేదంటే హనీకూమ్ అంటే ఏం లేదండి. సో ఇది సో పేపర్తో తయారైంది అనమాట. సో ఇక్కడ ఏమంటే ఎక్కువ మస్కిటోస్ అవి లోపలికి వెళ్ళవు, ఎక్కువ ప్యాడ్ అనేది పాడవదు. సో కూలింగ్ అనేది చాలా ఎక్కువ సేపు వరకు అయితే నిల్వ ఉంచుతుంది, ఎందుకంటే ఇది ఎక్కువ మందం ఉండడం వల్ల. సో దానికి కొద్దిగా స్పెషల్ యాడ్ ఆన్ ఫ్యూచర్స్ అనమాట, ఇది ఉంటే బెస్టే అనమాట. అదేవిధంగా ఇప్పుడు వచ్చే కొత్త కూలర్లలో ఐస్ క్యూబ్స్ కూడా మనం ఇన్లెట్ చేసుకోవచ్చు అనమాట. సో కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు, అదే ఫ్యూచర్స్ కూడా యాడ్ అనే ఉన్నాయి. దాంతోపాటుగా ఇప్పుడు ఇన్వర్టర్ మీద కూడా మనము కూలర్స్ రన్ చేయొచ్చు. ఇప్పుడు పవర్ పోయింది, పవర్ పోకుంటే కూలర్ అయ్యలేం కదా. సో కానీ ఇప్పుడు వచ్చేవి ఏంటంటే పవర్ కన్జంప్షన్ తక్కువ చేస్తాయి. సో అదేవిధంగా మీరు ఇన్వర్టర్లో కూడా వేసి రన్ చేయొచ్చు అనమాట ఈ కూలర్స్. సో దాంతోపాటుగా చూసుకున్నట్టయితే నాయిస్ ప్రొడక్షన్, సో నాయిస్ అనేది ఎక్కువ వస్తాయి అనమాట కొన్ని కూలర్స్. బట్ నేను ప్రిఫర్ చేసిన కూలర్స్ కొద్దిపాటిగా నాయిస్ అయితే తక్కువగా కూడా ఉంటుంది. సో అదేవిధంగా మనం వచ్చేసి కాస్ట్ అయితే కొద్దిగా 10,000కి స్లైట్లీ అటు ఇటు, ఒక 10-11,000కి ఒక మంచి కూలరు. సో అదేవిధంగా అట్లీస్ట్ 65 లీటర్స్ నుంచి 75, 80, 90 లీటర్స్ ఈ రేంజ్లో ఉండేటట్టు మనమైతే ఒక కూలర్ని అయితే స్పెసిఫికేషన్స్ అయితే చూసుకోవడం జరిగింది. సో వాటిలో చూసుకున్నట్టయితే ఫస్ట్ 5th ప్లేస్ నుంచి చెప్తానమాట, మనకి సింఫనీ 5th ప్లేస్లో సింఫనీ నేను పెట్టాను అనమాట. అది నా పర్సనల్ ఒపీనియన్. సో ఉండే స్పెసిఫికేషన్స్ని బట్టి సింఫనీ అనమాట. నెక్స్ట్ 4th చూసుకున్నట్టయితే క్రాంప్టాను, సరేనా. నెక్స్ట్ వచ్చేసి ఓరియంట్ 3rd ప్లేస్లో, 2nd ప్లేస్లో బజాజ్, 1st ప్లేస్లో హిండ్వేర్ అని చెప్పేసి ఈ కంపెనీ ప్రోడక్ట్స్ నేను ఫ్లిప్కార్ట్ నుంచి అయితే చూస్ చేసి అనలైజ్ చేసి సో దాని ప్రకారం ఈ వీడియో అయితే తీయడం జరుగుతుంది. సో కాబట్టి ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. వీలైతే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. సో మనకైతే సింఫనీ నుంచి 75 లీటర్ వాటర్ ట్యాంక్ కెపాసిటీ ఉంటే డెజర్ట్ ఎయిర్ కూలర్ అయితే ఉన్నమాట 5th ప్లేస్లో ఉంది. సో ఇదైతే మనకి మెటీరియల్ వచ్చేసి మేడ్ అప్ ఆఫ్ ప్లాస్టిక్ అనమాట. సో అదేవిధంగా కలర్ విషయానికి అయితే చూసుకున్నట్టయితే మనకైతే ఇది వైట్ కలర్లో అయితే అవైలబిలిటీలో ఉంటుంది. సో దీని ఎయిర్ ఫ్లో డిస్టెన్స్ త్రూ దగ్గర దగ్గర 1200 SPFT వరకు అయితే ఎయిర్ని ఫ్లో చేయగలదు. సో అదేవిధంగా ఇది మనకు మల్టీ డైరెక్షన్లో అంటే 4-way డైరెక్షన్లో ఎయిర్ అనేది స్వింగ్ అయితే అవుతుంది అనమాట. సో దీనికైతే హనీ కూలింగ్ ప్యాడ్స్ కావడం వల్ల సో చాలా ఎక్కువ సేపు మన రూమ్ అయితే కూల్తో ఉంటుంది. బట్ అదేవిధంగా చాలా తక్కువ టైంలోనే ఎక్కువ కూల్ అనేది రావడం దీనివల్ల సాధ్యమవుతుంది ఈ హనీ కూలింగ్ ప్యాడ్స్తో. సో నెక్స్ట్ వారంటీ విషయానికి వచ్చి చూసుకున్నట్టయితే దీనికైతే 1 ఇయర్ బ్రాండ్ వారంటీ అయితే వస్తుందన్నమాట. సో నీకు ఈ బ్రాండ్లోనే ఏదైనా డ్యామేజ్ ఏదైనా ఉంటే కవర్ కాదు, జస్ట్ మోటార్కి కానీ పంపుకి కానీ లేదా సర్వీస్కి కానీ ఇదైతే మనకు 1 ఇయర్ వారంటీతో అయితే అవైలబిలిటీలో ఉంది. సో దాంతోపాటు ఇక్కడైతే ఐస్ క్యూబ్స్ వేసేది ఇంతకుముందు వాటన్నిటికి వచ్చిందనమాట. బట్ దీనికి అయితే ఐస్ క్యూబ్ ఇన్లెట్ అయితే ఫెసిలిటీ లేదు. సో కొంచెం అది చూసుకున్నట్లయితే కొద్దిగా బాగుండేది అనమాట. సో అదొక్కటే కొద్దిగా డిసడ్వాంటేజ్ దీంట్లో. సో అదేవిధంగా కెస్టర్ వీల్స్, సో ఈ కెస్టర్ వీల్స్ ఉండడం వల్ల ఏంటంటే అడ్వాంటేజ్, మీరు ఈజీగా పోర్టబుల్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ఈజీగా అంటే ఎత్తుకొని లిఫ్ట్ చేసి పెట్టకుండా సో ఈజీగా పుష్ చేసి మీరు బాగా చేసుకోవచ్చు అనమాట. ఎక్కడికి కావాలంటే అక్కడికి దీన్ని తీసుకొని వెళ్ళచ్చు. సో అదేవిధంగా నెక్స్ట్ ఇన్వర్టర్ కంపాటబిలిటీ, అంటే ఇది మీకు పవర్ పోయిందంటే ఇన్వర్టర్లో కూడా వేసి రన్ చేసుకోవచ్చు అనమాట. సో కాబట్టి సో ఏదైనా సరే కొంతమంది పెట్టుకుంటారు, ఓకే పవర్ లేకపోతే ఎలాగా, సో కూలర్ రన్ అవ్వదు కదా. ఎందుకంటే ఈ వేసవిలో మనకు ఎక్కువ పవర్ కట్స్ ఉంటాయన్నమాట. సో కాబట్టి అప్పుడు మనకి ఇన్వర్టర్తో రన్ చేస్తాం కాబట్టి ఆ ఇన్వర్టర్ టైంలో మనం ఈ కూలర్ని కూడా రన్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది ఇన్వర్టర్ కంపాటబిలిటీ. నెక్స్ట్ వచ్చేసి నాయిస్ వాల్యూ. సో నాయిస్ అనేది చాలా తక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఎందుకంటే మోటార్ సౌండ్ స్పీడ్ అది కొద్దిగా తిరిగినా కూడా మీకైతే నాయిస్ అయితే తక్కువగా వస్తుంది, చాలా బాగా నిద్ర అయితే పడుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి రూమ్ అనమాట. ఇది మన రూమ్ సైజు ఎంతవరకు ఉంటే దీన్ని మనం యూజ్ చేయొచ్చు. అంటే
సపోజ్ ఇప్పుడు మన రూమ్ సైజు దగ్గర దగ్గర 270 స్క్వేర్ ఫీట్స్, సో 270 స్క్వేర్ ఫీట్స్ వరకు ఉంటే ఇదైతే బాగా కూలింగ్ యూజ్ అవుతుంది. సో అంతకన్నా ఎక్కువగా ఉంటే సో ఇదైతే మనం కూల్ చేయలేదన్నమాట. సో అది కూడా కొద్దిగా డిసడ్వాంటేజ్ అనిపించింది నాకు. సో ఎందుకంటే ఇంకేదైనా పెద్దగా ఉంటే ఇది యూజ్ చేయలేకపోవచ్చు. సో దానివల్ల కొద్దిగా ఇది ఒకటి డిసడ్వాంటేజ్. అదేవిధంగా మనకి ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, అవి ఇన్లెట్ అనేది లేదు. ఎందుకంటే ఇప్పుడు వచ్చే వాటిలో అందరూ స్పెసిఫికేషన్ చూస్తారు కదా, అంటే ఐస్ యాడ్ చేసుకుని కొద్దిగా ఎక్కువ కూల్ను పొందాలనుకుంటారు. బట్ అదైతే ఇక్కడ అవైలబిలిటీ లేదు. సో దానివల్ల దీన్ని అయితే నేను 5th ప్లేస్లో పెట్టడం జరిగింది. సో అదేవిధంగా నెక్స్ట్ కాస్ట్ విషయాన్ని చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి ఇవి ఫ్లిప్కార్ట్లో 75 లీటర్స్ వచ్చేసి 11,299 రూపీస్ అయితే ఎంఆర్పి ఉంది. నీకు డిస్కౌంట్ పోగా దగ్గర దగ్గర 9,491 రూపీస్కి అయితే మీకైతే వస్తుంది. నెక్స్ట్ మీకు ఏదైనా కావాలంటే కార్డ్స్ యూస్ చేసుకున్నా, క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, మేబీ ఇంకా అడిషనల్ డిస్కౌంట్స్ కూడా పొందొచ్చు. సో మనకైతే 4th ప్లేస్లో క్రాంప్టన్ డెజర్ట్ ఓజోన్ ఎయిర్ కూలర్ 75 లీటర్స్ వాటర్ కెపాసిటీ అయితే వస్తుంది అనమాట. సో కలర్ విషయానికి వచ్చినట్టయితే ఇదైతే మనకు వైట్ అండ్ మెరూన్ కలర్లో అవైలబిలిటీలో ఉంటుంది. ప్లాస్టిక్ మేడప్ మెటీరియల్ అనమాట. సో నెక్స్ట్ ప్లాస్టిక్తో వస్తాయి మ్యాక్సిమం అన్ని. సో అదేవిధంగా నెక్స్ట్ కెపాసిటీ చూసుకున్నట్టయితే మనకైతే ఇది 55 లీటర్స్, 75 లీటర్స్, 80 లీటర్స్ ఇంకా అబో కూడా అవైలబిలిటీలో ఉంటుంది. సో నెక్స్ట్ ఎయిర్ త్రూ విషయానికి చూసుకున్నట్టయితే ఇది దగ్గర దగ్గర 4,250 సిఎంహెచ్ అంటే క్యూబిక్ మీటర్ పర్ అవర్ తో ఎయిర్ అనేది త్రో చేస్తుంది 50 ఫీట్స్ వరకు అప్ టు. సో ఇది కొద్దిగా పవర్ అనేది సేవ్ చేస్తుంది అనమాట. పవర్ కన్జంప్షన్ విషయానికి వచ్చినట్టయితే ఇదైతే 190 వాట్స్ తోనే మీకైతే పవర్ బిల్ అనేది జనరేట్ అవుతుంది అనమాట మాక్సిమం మీరు కూలర్ వేస్తే. సో వాళ్ళు అక్కడ చెప్పడం జరిగింది. సో అదేవిధంగా నెక్స్ట్ వారంటీ విషయానికి వస్తే ఇది కూడా 1 ఇయర్ బ్రాండ్ వారంటీ అయితే మీకైతే వస్తుంది అనమాట. సో నెక్స్ట్ 4-వే ఎయిర్ డైరెక్షన్. సో ఇక్కడ 4-వేలో మీకైతే ఎయిర్ అనేది త్రో చేయడం జరుగుతుంది. సో కాబట్టి హనీకూమ్ కూలింగ్ ప్యాడ్స్ తో కూడా వస్తుంది. సో మీకైతే ఎక్కువసేపు కూలింగ్ అయితే నిల్వ ఉంటుంది, రూమ్ అనేది చాలా ఫాస్ట్ గా కూల్ అనేది అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ఇక్కడైతే ఐస్ క్యూబ్స్ ఇన్లెట్ కూడా వస్తుంది. సో ఇక్కడ మనకి యాడ్ ఆన్ ఏమంటే ఐస్ క్యూబ్స్. సో మీరు ఏదైనా సరే ఎక్కువ సమ్మర్లో ఎక్కువ కూల్ కావాలనుకుంటే, మీరు కావాలనుకుంటే ఫ్రిడ్జ్ లో ఐస్ క్యూబ్స్ పెట్టి ఐస్ క్యూబ్స్ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. మీకైతే అది కూడా అవైలబిలిటీలో ఉంది ఆ ఫ్యూచర్ వచ్చేసి. నెక్స్ట్ ఇది వచ్చి ఇన్వర్టర్ బుల్ లో కూడా రన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఏదైతే మీకు ఇన్వర్టర్ పవర్ పోయిందంటే ఇది కూడా పవర్ లో పోయిన తర్వాత కూడా ఇన్వర్టర్ లో కూడా రన్ చేసుకోవచ్చు. నాయిస్ విషయానికి వస్తే నాయిస్ అనేది కొద్దిగా ఎక్కువగా వస్తుంది అనమాట. అంటే ఎక్కువ అంత కాదు, ఓకే నాయిస్ అయితే జనరల్ గా నార్మల్ కూలర్ జనరేట్ చేసేంత నాయిసే ఈ కూలర్ లో కూడా నాయిస్ అనేది వస్తుంది. కాస్ట్ విషయం చూసుకున్నట్లయితే 55 లీటర్స్ అయితే మీకైతే దగ్గర దగ్గర 10,700 రూపీస్కి వస్తుంది. అదేవిధంగా 75 లీటర్ అయితే దగ్గర దగ్గర 10,989 రూపీస్కి అయితే వస్తుంది. దగ్గర దగ్గర కొద్దిగా ఇట్లా స్లైట్ గా ఉంటుంది, బట్ వాల్యూ ఫర్ యాడెడ్ మనీ అనమాట. ఖచ్చితంగా దీన్ని అయితే మిస్ కాకుండా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. సో నెక్స్ట్ 3rd ప్లేస్లో చూసుకున్నట్లయితే ఓరియంట్ ఎలక్ట్రిక్ 85 లీటర్ డెజర్ట్ ఎయిర్ కూలర్ అనమాట. సో ఇది వచ్చేసి మనకు బాడీ మేడప్ ఆఫ్ ఏబిఎస్ ప్లాస్టిక్తో మేడప్ అయి ఉంటుంది. కలర్ విషయం చూసుకున్నట్లయితే మనకైతే వైట్ అండ్ బ్లాక్లో అయితే మనకైతే ఇది దొరుకుతుంది అనమాట. సో నెక్స్ట్ ఎయిర్ త్రూ విషయానికి వచ్చినట్టయితే సో 3,500 సిఎంహెచ్ అంటే క్యూబిక్ మీటర్ పర్ హవర్తో ఎయిర్ అనేది త్రో చేస్తుంది. సో అదేవిధంగా అప్ టు దగ్గర దగ్గర 55 మీటర్స్ అంటే 55 స్క్వేర్ ఫీట్స్ వరకు అయితే ఏదైతే ఉంటుందో అది మీకు ఎయిర్ అనేది త్రో చేస్తుంది అనమాట. సో ఇక్కడైతే మనకి హనీకూమ్ కూలింగ్ ప్యాడ్స్ రావడం జరుగుతుంది. సో ఇవి వీటి వల్ల తెలిసిందే మనకి ఎక్కువసేపు కూలింగ్ అనేది అయితే ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఇది 3 సైడ్స్ ఉంటుంది. నెక్స్ట్ మనకు 1 ఇయర్ వన్ ఇయర్ బ్రాండ్ వారంటీ అయితే వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఐస్ క్యూబ్స్ ఇన్లెట్ కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి ఐస్ క్యూబ్స్ ఇన్లెట్స్ ఉన్న వల్ల ఐస్ కూడా యాడ్ ఆన్ చేసుకోవచ్చు. క్యాస్టర్ వీల్స్ వస్తాయి, ఈజీగా అడ్జస్టబుల్ గా మూవ్ చేసుకోవచ్చు, అక్కడ ఎక్కడికి మూవ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, ఎక్కడికి వెళ్ళిన ఎక్కడికి మూవ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇన్వర్టర్ కంపాటబుల్ ఎస్ అనమాట, అంటే మీరు పవర్ పోయిన తర్వాత ఇన్వర్టర్ లో కూడా దీన్ని అయితే రన్ చేసుకోవచ్చు. నాయిస్ విషయానికి వస్తే ఓకే, బట్ అంత ఎక్కువ రాకపోయినా మీడియం నాయిస్ అయితే జనరేట్ అయితే ఖచ్చితంగా చేస్తుంది. సో అదేవిధంగా ఇది అప్ టు 400 స్క్వేర్ ఫీట్ ఉండే రూమ్కి అయితే సరిపోతుంది అనమాట. అంతకన్నా ఎక్కువ ఉంటే కొద్దిగా కూలింగ్ అయితే తక్కువనే వస్తుందని చెప్పుకోవచ్చు. కాస్ట్ విషయానికి వచ్చినట్టయితే మనకైతే 85 లీటర్ వచ్చేసి ఇక్కడ 17,299 రూపీస్ అయితే ఉంది. మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ పోగు 9,399 రూపీస్కే వస్తుంది. సో అది కొద్దిగా తక్కువ కావాలనుకుంటే 90 లీటర్స్ అనమాట. సో ఇది 18,499 రూపీస్కే ఉంది అనమాట. సో ఆఫ్టర్ డిస్కౌంట్ పోగా మీకు 9,599 రూపీస్కి వస్తుంది. వాల్యూ ఫర్ మనీ తప్పకుండా తీసుకోవచ్చు, మంచి బ్రాండ్, ఖచ్చితంగా తీసుకోమని రికమెండ్ అయితే చేస్తాను. సో ఇప్పుడు 2nd ప్లేస్లో చూసుకున్నట్టయితే బజాజ్ 70 లీటర్ డెజర్ట్ ఎయిర్ కూలర్ అనమాట. సో ఇది వచ్చేసి మేడప్ ఆఫ్ ప్లాస్టిక్ ఆఫ్ ఏబిఎస్ తో తయారైంది. కలర్ విషయానికి వస్తే మీకైతే వైట్ అండ్ బ్లాక్ అయితే అవైలబిలిటీలో ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ త్రూ కెపాసిటీ అనమాట. సో ఇది దగ్గర దగ్గర 5,500 సిఎంహెచ్ తో మీకు ఎయిర్ త్రూ అయితే అందిస్తుంది క్యూబిక్ మీటర్ పర్ హవర్. సో నెక్స్ట్ దగ్గర దగ్గర 1,000 స్క్వేర్ ఫీట్స్ వరకు మీకైతే ఇది ఎయిర్ ఫ్లో అయితే ఇస్తుంది అనమాట. నెక్స్ట్ విషయానికి వచ్చినట్టు ఎయిర్ ఫ్లో డైరెక్షన్ అనమాట, అంటే 4-వే ఎయిర్ డైరెక్షన్.
సో మీకు 4 వే అంటే 4 వైపులా ఖచ్చితంగా ఎయిర్ అనేది అవైలబిలిటీలోకి పంపిస్తుంది. దానివల్ల మనకైతే కూలింగ్ అయితే ఎక్కువ అవడం అయితే జరుగుతుంది అనమాట, ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా పవర్ కన్జంప్షన్, ఇక్కడ పవర్ కన్జంప్షన్ విషయానికి వచ్చినట్టయితే మనకైతే ఇది 80 వాట్స్ హీటింగ్ పవర్ కన్జంప్షన్ అయితే జరుగుతుంది. టెక్నాలజీ వచ్చేసి ఇక్కడ యాంటీ బ్యాక్టీరియా టెక్నాలజీ యూజ్ చేస్తారు. సో ఇది యాంటీ బ్యాక్టీరియా వల్ల యూజ్ అవుతుంది. సో ఎందుకంటే ఇక్కడ హనీ కూమింగ్ ప్యాడ్స్ ఇవి ఏదైతే ఉన్నాయో అవి యూజ్ చేస్తారు కూలింగ్. సో దానివల్ల మీకైతే కూలింగ్ అయితే ఇది కూడా బాగా కూలింగ్ అయితే ఇస్తుంది. సో ఎక్కువసేపు రూమ్ అయితే కూల్ ఉంచుతుంది, ఫాస్ట్ గా కూల్ అయితే అవుతుంది అనమాట. కీ ఫ్యూచర్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి మామూలుగానే అన్నిట్లో ఉన్నట్లే ఐస్ క్యూబ్స్ ఇన్లెట్ అయితే ఉంటుంది అనమాట. ఇంకొక మంచి యాడ్ ఆన్ ఫ్యూచర్ ఏమంటే ఇక్కడ మీకు ఎంప్టీ ట్యాంక్ అలారం. మీకు ఎప్పుడైతే వాటర్ ట్యాంక్ అనేది ఎంప్టీ అవుతుందో మీకు అప్పుడు అలారం అనేది వస్తుంది అనమాట. సో దాని ద్వారా మీరైతే అలర్ట్ అయ్యి వాటర్ అనేది రీఫిల్ చేసుకోవచ్చు. సో అది ఇక్కడ స్పెషల్ యాడ్ ఆన్ ఫ్యూచర్ అనమాట. సో దాంతో పాటుగా నెక్స్ట్ డస్ట్ ఫిల్టర్. ఇక్కడ పాత వాటితో కంపేర్ చేసుకుంటే ఇక్కడ మీకు డస్ట్ ఫిల్టర్ టెక్నాలజీ అనేది వీళ్ళు అయితే ఎనేబుల్ చేశారనమాట. సో దాంతో పాటుగా మీకు అయితే ఎయిర్ ఫ్లో అయ్యేటప్పుడు ఆ డస్ట్ అనేది రాకుండా, అలర్జీ అనేది రాకుండా, సో హెల్తీ ఎయిర్ అయితే ప్రొవైడ్ చేస్తారని ఇక్కడ డస్ట్ ఫిల్టర్స్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ అది హ్యూమిడిఫైర్. అంటే ఇది మన రూమ్ ఎక్కడి వరకు అంటే హాల్లో యూజ్ చేసుకోవచ్చు. దగ్గర దగ్గర 450 స్క్వేర్ ఫీట్ ఉండే రూమ్ వరకు అయితే ఇదైతే కూలింగ్ ని అందించగలదనమాట. సో కాబట్టి ఎవరైతే 450 అంటే మాక్సిమం హాల్స్ ఉంటాయి కదా, వాళ్ళైతే ఖచ్చితంగా ఏదైతే తీసుకోవచ్చు, వాల్యూ ఫర్ మ్యాడ్ అండ్ మనీ అనేది చెప్పచ్చు అనమాట. నెక్స్ట్ దీంట్లో ఒక బెస్ట్ పార్ట్ ఏంటంటే వారంటీ అనమాట. సో ఎందుకంటే బెస్ట్ అని అంటే వారంటీనే చూస్తాం ప్రతి ఒక్కరు, ఎందుకంటే ఏదైనా ఎలక్ట్రిక్ ప్రోడక్ట్స్ ఏం పర్మనెంట్ కాదనమాట, ఈ రోజు తీసుకుని రేపు కాలిపోవచ్చు. సో కాబట్టి ఇక్కడ వారంటీ విషయానికి వస్తే, పంపు విషయానికి వస్తే వీళ్ళు 3 ఇయర్ వారంటీ, మోటార్కి వచ్చి 3 ఇయర్ వారంటీ, ప్రోడక్ట్కి వచ్చి 1 ఇయర్ వారంటీ ఉంది. కాబట్టి ఇదైతే బెస్ట్ అనే చెప్తాను, సరేనా, ఇదైతే తీసుకోవచ్చు. సో దాంతో విధంగా కస్టర్ వీల్స్, ఈ కస్టర్ వీల్స్ ఉండడం వల్ల మనం అయితే ఈజీగా మూవబుల్ అయితే చేసుకోవచ్చు, మనకి ఎక్కడికి కావాలంటే అక్కడికి, అది తెలిసిన విషయమే. నాయిస్ అయితే కొద్దిగా బెట్టిగా జనరేట్ అయితే చేస్తుంది, బట్ బెస్ట్ థింగ్ అనే చెప్పుకోవచ్చు. కాస్ట్ విషయానికి వచ్చినట్లయితే మనకైతే ఇక్కడ 65 లీటర్ 18,990 రూపీస్ అయితే మీకు 10,699 రూపీస్గా దొరుకుతుంది అనమాట. అదేవిధంగా కొంచెం 70 లీటర్స్కి వెళ్ళినట్టయితే, సో దాని కాస్ట్ వచ్చి యాక్చువల్గా 16,890 రూపీస్ ఉంది. సో మీకు ఆఫర్లో డిస్కౌంట్ పొంగా 11,800 రూపీస్కి మీకు అయితే దొరుకుతుంది వాల్యూ ఫర్ మనీ. సో ఎవరైతే ఎక్కువ కాలం కావాలనుకుంటారో, గ్యారంటీ వారంటీ ఎక్కువ ఉండాలనుకుంటారో, వాళ్ళైతే ఖచ్చితంగా దీన్ని అయితే తీసుకోవచ్చు, నేనైతే రికమెండ్ చేస్తాను. ఎందుకంటే 3 ఇయర్స్ పంప్ వారంటీ, 3 ఇయర్స్ మోటార్ వారంటీ, ప్లస్ 1 ఇయర్ ప్రోడక్ట్ వారంటీ ఉంది. కాబట్టి ఎంప్టీ ట్యాంక్ అలారం ఉంది. నెక్స్ట్ అదేవిధంగా కూలర్ చేసేదానికోసం ఏదైనా ఇన్లెట్ కావాలంటే ట్యూబ్స్ ఇన్లెట్ ఉంది. సో ఇదైతే మనం బెస్ట్ బుల్ అని చెప్పుకోవచ్చు. సో దీంట్లో ఏమంటే ఇన్వర్టర్లో రన్ చేయలేము. సో అదొకటి వీళ్ళు మెన్షన్ చేయలేదు అనమాట, అంటే పవర్ పోయినప్పుడు ఇన్వర్టర్ కింద దీన్ని అయితే రన్ చేయలేము. బట్ ఓకే, కానీ కొన్ని ఆల్రెడీ వేరే స్పెషల్ ఫీచర్స్ కూడా దీంట్లో అయితే యాడ్ అనేవి ఉన్నాయి, వాల్యుబుల్ ఫర్ మనీ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మనకైతే ఫస్ట్ ప్లేస్లో హిండ్వేర్ 75 లీటర్ డెజర్ట్ ఎయిర్ కూలర్ అనమాట. సో ఇది వచ్చేసి మేడ్ అప్ ఆఫ్ థర్మో ప్లాస్టిక్ అనమాట. సో ఇది కలర్ వచ్చేసి మనకు బ్లాక్ అండ్ హాఫ్ వైట్లో అవైలబిలిటీలో ఉంటుంది. సో అదేవిధంగా ఎయిర్ ఫ్లో విషయాన్ని చూసుకున్నట్లయితే ఇది కూడా దగ్గర దగ్గర 5,500 సిఎంహెచ్ క్యూబిక్ మీటర్ పర్ హవర్తో ఎయిర్ని అయితే త్రో చేస్తుంది. సో ఇది దగ్గర దగ్గర 400 స్క్వేర్ ఫీట్ వరకు అయితే మీకైతే రూమ్ని కూలింగ్గా కూడా ఉంచగలదనమాట. కెపాసిటీ చూసుకున్నట్లయితే ఇదైతే మనకి 65 లీటర్ 75 లీటర్ 80 లీటర్ 100 లీటర్స్ వరకు కూడా అవైలబిలిటీ అయితే ఉంటుంది, వేరబుల్ అపాన్ కాస్ట్ను బట్టి. సో నెక్స్ట్ హనీకూమ్ కూలింగ్ ప్యాడ్స్ దీంట్లో కూడా కామన్గానే ఉన్నాయన్నమాట. సో దానివల్ల మనకు తెలిసింది రూమ్ అనేది బాగా ఫాస్ట్గా కూల్ అయితే అవుతుంది. పవర్ కన్జంప్షన్ విషయానికి వచ్చినట్టు కొద్దిగా లైట్గా పవర్ కన్జంప్షన్ అయితే ఉంటుంది, ఎందుకంటే కొద్దిగా ఎక్కువ హై స్పీడ్ తిరిగే ఫ్యాన్ కాబట్టి 190 వాట్స్ నుంచి 210 వాట్స్ వరకు ఏదైతే పవర్ని అయితే కన్జంప్షన్ అయితే చేసుకోవడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి వారంటీ విషయానికి వస్తే మనకైతే 1 ఇయర్ బ్రాండ్ వారంటీ అయితే ఉంది దీనికి. సో కాబట్టి ఏదైనా డ్యామేజ్ ఏదైనా వచ్చినప్పుడు మనకి సర్వీస్ ఛార్జెస్ అయితే చేసి ఇస్తారనమాట సర్వీస్ ప్రకారం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెయిన్ థింగ్ ఏమంటే వెరీ బిగ్ ఐస్ ఛాంబర్ అనమాట, చాలా పెద్ద ఐస్ ఛాంబర్స్ అయితే ఉంటాయి. మీరు ఎక్కువ ఐస్ అయితే పెట్టుకుని ఎక్కువ కూల్ని అయితే ఆస్వాదించవచ్చు. సో మిగిలిన వాటితో కంపేర్ చేసుకుంటే నెక్స్ట్ ఇది కూడా సేమ్ క్యాస్టర్ వీల్స్తో వస్తుంది. సో మీరు ఎక్కడ కావాలంటే అక్కడికి ఈజీగా మూవ్ చేయొచ్చు, ఎత్తి తీసుకుని వెళ్ళి పెట్టేంత కష్టం అయితే ఉండదు. సో ఇది కొంచెం పెద్ద కూలర్ కాబట్టి. నెక్స్ట్ విషయానికి వచ్చినట్లయితే ఇన్వర్టర్ కంపాటబిలిటీ. సో కాబట్టి ఇది పాత వాటితో పోల్చుకుంటే సేమ్ అలాగే పవర్ పోతే మనం ఇన్వర్టర్లో కూడా రన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రూమ్ వచ్చి ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మీరైతే హాల్ కోసం చూస్తున్నట్టయితే ఇది ఎందుకంటే ఫస్ట్ ప్లేస్లో పెట్టడం జరిగిందంటే రూమ్ అనేది చాలా పెద్దగా ఉందంటే అబౌవ్ 500 స్క్వేర్ ఫీట్ 600-650 స్క్వేర్ ఫీట్ ఉందంటే ఇది ఎక్కువ పర్సన్స్ 8% 10% ఉండే హాల్ను కూడా చాలా ఫాస్ట్గా కూల్ అయితే చేస్తుంది. సో అందువల్ల దీన్ని ఫస్ట్ ప్లేస్లో పెట్టడం జరిగిందనమాట, ఎందుకంటే బిగ్ ఐస్ ఛాంబర్స్ ఉన్నాయి, కూల్ అయితే ఫాస్ట్గా చేస్తుంది.
మెయిన్ థింగ్ ఏంటంటే కాస్ట్ అనమాట. సో ఇంత 75 లీటర్స్ 65 లీటర్స్ ఉండుకొని కూడా ఇది చాలా తక్కువ ప్రైస్, అంటే మిగిలిన వాటితో పోల్చుకుంటే 8,606 రూపీస్ కే మీకైతే ఇది ఫ్లిప్కార్ట్ లో అవైలబిలిటీ ఉంది. మనందరికీ మెయిన్ గా మిడిల్ క్లాస్ వాళ్ళకి కాస్ట్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి, సో ఇక్కడ 8,000 కే మీకు ఇంతకుముందు వచ్చినటువంటి 10,000 దగ్గర దగ్గర ఉన్నాయి. సో వాటితో పోల్చుకుంటే ఇది 8,000 కి అన్ని ఫ్యూచర్స్ ని మీకు అందిస్తుంది కాబట్టి దీన్ని నెంబర్ 1 ప్లేస్ లో పెట్టడం అయితే జరిగింది ఖచ్చితంగా. సో కాబట్టి మీరు ఎవరైనా సరే కూలర్ తీసుకోవాలనుకుంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సో మీరు తీసుకోండి. సో నేనైతే దీన్ని నెంబర్ 1 ప్లేస్ లో పెడుతున్నాను కాబట్టి దీని అయితే నేను రికమెండ్ చేస్తాను తీసుకోవాలనుకుంటే. సో మీ కాస్ట్ ని బట్టి, మీ బ్రాండ్ వారంటీని బట్టి మీరు ఏదైతే తీసుకోవాలనుకుంటారో అదైతే తీసుకోండి. ఈ వీడియోని ఇంతవరకు చూస్తున్నట్టయితే మీకు ఎక్కడైనా కొద్దిగా యూస్ఫుల్ అనిపించినట్టయితే దయచేసి ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, వీడియో షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మనకైతే సపోర్ట్ అందించండి. సో కాబట్టి నేనైతే ఈ వీడియోకి అట్లీస్ట్ ఒక 100 లైక్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ సమ్మర్ లో. కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక మంచి కూలర్ని తీసుకోవాలని ఆశిస్తూ సైన్ ఆఫ్ చేస్తున్నాను. మీ బాలాజీ.